टंगुटूरी जयंती अमरावती राजधानिगा कोनसागिंचाली टीडीपी डिमांड माजी मुख्यमंत्री टंगुटूरी प्रकाशम जयंती वैसीपी कार्यालयंलो घनंगा निर्वहिंचारु माजी मुख्यमंत्री दिवंगत टंगुटूरी प्रकाशम पंतुलु जयंती वैसीपी कार्यालयंलो घनंगा निर्वहिंचारु ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించడంతో పాటు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైనికులకు ఎదురొడ్డి ఆంధ్రకేసరి బిరుదు పొందిన టంగుటూరి ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ సత్యప్రకాష్ సురేంద్ర మురళి పాండు రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు టంగుటూరి ప్రకాశం మండలి గారి 145వ జయంతి సందర్భంగా పేనాని గారి ఆఫీస్ లో గణంగా నివాళులర్పించుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సంఘం విభాగం స్వతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి వేడుకలు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్య శ్రీ పేర్ని వెంకటరామయ్య నాయనగారి ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది స్వతంత్రంలో గానిండి ఉప్పు సత్యాగ్రహంలో గానిండి కిట్టిండా ఉద్యమంలో గానిండి ఆయన చేసినటువంటి ఎనలేని సేవలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేటి తరం వారికి తెలియజేసినటువంటి పెద్దల యొక్క మాటల్ని మేము అడుగుజాడల్లో నడుచుకుంటూ రాబో తరాలకు కూడా తెలిసే విధంగా ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం దమ్ముగా ఒక వ్యక్తి మరణించినప్పుడు తెల్ల పోలీసులు బ్రిటిష్ వారు ఎవరో కూడా వారిని లోపలికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితుల్లో రొమ్ము విరుచుకుని గుండె చూపించి ముందుకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేయించినటువంటి మన బ్రాహ్మణ కుటుంబ సభ్యుల్లో జన్మించి కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి కలుసుంటూ అందరినీ కలుపుకుంటూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తదుపరి తొలి ప్రధాన ముఖ్యమంత్రిగా చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయాలని చెప్పి బందరు బ్రాహ్మణ బంధువుల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మహనీయుడిని మనందరం ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తొలి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు విశేషంగా టంగుటూరి కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు స్వాతంత్ర పోరాటంలో తనకు ముద్ర వేసుకున్న టంగుటూరి సైమన్ కమిషన్ ప్రదర్శనలో బ్రిటిష్ సైనికులకు ఎదురొడ్డి ఆంధ్రకేసరి అనిపించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో దాదా సాహెబ్ కుమారి చంద్రశేఖర్ శామ్యూల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం డీసీసీ ఆఫీసులో ఘనంగా ప్రకాశం పంతులు గారికి పూలమాలలేసి జయంతి చేయడం జరిగింది అలాగే స్వీట్లు పంచిపెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి స్వతంత్ర సమర యోధుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క జయంతి ఘనంగా జరుగుతుంది డీసీసీ ఆఫీసులో ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు మన మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ కట్టడం జరిగింది అలాగే మరి వారు ఆంధ్ర రాష్ట్రంలో వారు వకీలుగా ఉన్నప్పుడు పేదవాళ్ళని ఎంతో ఆదుకున్నారు మరి వారు సతీమణి కూడా పేదలను హక్కును చేర్చుకుని వీళ్ళంతా నా మనుషులు అన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఆంధ్ర ప్రజలను ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ప్రకాశం పంతులు గారికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తొలి విభజన ఆంధ్ర రాష్ట్రం అంటే ఆనాడు సంయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత మరి తొలి ముఖ్యమంత్రిగా మరి టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారు ఆయన మరి ఒక న్యాయవాది స్వతంత్ర సమరయోధుడు అదేవిధంగా మరి గాంధీ గారు పిలుపు అందుకుని మరి స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు మరి ఆయన నిస్వార్థ సేవకుడు ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం మనం మరి అటువంటి నాయకుడిని మనం స్మరించుకోవాలి వాళ్ళ తండ్రిగా ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అవుతున్నాడు మరి వాళ్ళ వారసత్వం లేకుండా ప్రజల కోసం సేవ చేసినటువంటి ఘనత ఆ ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 149వ జయంతి
कार्यक्रम कांग्रेस नायक कार्यकर्ता आये चित्रपटा की पूलमाले घन निवा अर्पित जी टंगटूर प्रकाशन गुरी माटलाड़े प्रकाशम पंतुल गारु आ रोजुल्लोने मद्रास प्रेसिडेंसी आंध्र राष्ट्र तोली मुख्यमंत्रिगा पनिचेशारु आयन की आंध्र केसरी अने बिरुदु कूडा उंदि अटुवंटि नायकुल्नि स्फूर्तिगा तीसुकुनि कांग्रेस पार्टी मुंदुकु पोतुंदि ई विधंगा आयन की जोहाल तेलियजेस्तू सेलवु तीसुकुंटुन्नानु राष्ट्र राजधानिगा अमरावतिने कोनसागिंचालनि पलुवुरु टीडीपी नायकुलु डिमांड चेशारु अमरावती राजधानी कोसम भूमिलिच्चिन रैतुलु सागिस्तुन्न आंदोलन 250 रोजुकु चेरिन संदर्भंगा अमरावती परिरक्षण समितिकी मद्दतुगा पलुवुरु टीडीपी नायकुलु निरसन व्यक्तं चेशारु पोर्ट रोड्लोनी अंबेडकर् विग्रहानिकी ई संदर्भंगा अमरावतिनी राजधानिगा कोनसागिंचालनि राज्यांगान्नि परिरक्षिंचालनि कोरुतू विनति पत्रं समर्पिंचारु మూడు రాజధానుల ఏర్పాటు విరమించుకోవాలని ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్న ప్రభుత్వం మాట మార్చటం తగదన్నారు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేయవద్దని అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతి రాజధాని కావాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ పి కాశీ విశ్వనాథం పార్టీ నాయకులు ఇలియాస్ పాషా గోపు సత్యనారాయణ లంగిశెట్టి నీరజ అజీం పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మసిలిపట్నంలో 250 రోజులు రైతులు నిరసన దీక్షలు తెలియజేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరపకపోవడంపై వారికి మద్దతుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ మానిఫెస్టోలో చెప్పకుండా ఎక్కడా నోరెత్తకుండా అమరావతి రాజధానిని ఆ రోజున తీర్మానం చేసినప్పుడు మద్దతు పలికినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి ఈ రోజున కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సెక్రటేరియట్ కి వెళ్ళాలి అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక రోజంతా ప్రయాణం చేసి ఎల్తే తప్ప విశాఖపట్నం చేరే పరిస్థితి లేదు తెలుగు జాతి అంత తేలికైనటువంటి జాతి కాదు అమరావతి మీద మాట్లాడండి ఒకో నాయకుడు ఒకలాగా మాట్లాడటం ధర్మం కాదు రైతుల యొక్క పాపం ఉసురు తగులుతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు కూడా ఆలోచన చేయాలి అమరావతి రాజధాని ఇవాల నాశనం చేయటంలో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయ వ్యవహారం ఏంటి ఆలోచించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఇవాల అమరావతిలో దీక్షలు చేస్తున్నటువంటి రైతాంగానికి 250 రోజులుగా మీరు చేస్తున్న పవిత్ర దీక్షలకు తెలుగు దేశం పార్టీ యావన్ మంది ఆ కృష్ణా జిల్లాలో మీకు మద్దతుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో 30,000 ఎకరాలు ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి అన్న మాటలకి మరి ఆలోచనతో ఆ రోజు 33,000 ఎకరాలు రైతులు మరి ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చారు ఆ రైతులు ఇచ్చిన ప్రభుత్వం వల్ల అదే ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వం ఈరోజు అధికార పక్షానికి రాగానే ఈ అమరావతిని మూడు రాజధానులు ఇది అమరావతి కాదు మన రాష్ట్రంలో మూడు రాజధానులు చేయాలని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీన్ని మరి రైతాంగం దాదాపు 250 రోజులుగా నిరారదీక్షలు చేస్తున్నారు వారికి మద్దతుగా కూడా వాళ్ళ జిల్లా వ్యాప్తంగా కూడా మరి వాళ్ళకి నిరసనలు తెలియజేస్తున్నది జరుగుతుంది మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు విరమించుకుని మరి అమరావతి అయిన రాజధానిని అభివృద్ధి చేసి యువతరానికి బాట ఇవ్వాలి అమరావతి రాజధానిని ఈ అమరావతిలోనే ఉండాలని ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటల పచ్చిదిగ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవాళ మీరు ఒక్క శాన్స్ అని చెప్పి ఆ ఏరియా నుంచి మొత్తం 13 జిల్లాల్లో మీరు గెలుచుకున్న 151 సీట్లకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఈ యొక్క వాగ్దానాలను మరిచి మీరు చేసినటువంటి అబద్ధాల కోరు ఇయ్యవారం అంతా మరిచి మర్చిపోయి ఇవాళకైనా మనసు మార్చుకుని అమరావతి రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తాను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పందులు జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా
జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఏఆర్ డీఎస్పీ విజయ్ కుమార్ తో కలిసి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ, సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు. అప్పటి టంగుటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారపర్యంగా గ్రామకరణ వృత్తిలో ఉండేది. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్కు ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అనే పేరు పొందినవాడు అని అదనపు ఎస్పీ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర మాట్లాడుతూ, విద్యలోను, రాజకీయంలోను, స్వతంత్ర పోరాటంలోను తనదైన ముద్ర వేసుకుని ఎంతో మందికి బాట వేసిన వ్యక్తిని ఆయనని మనం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చేసిన సేవలకు గాను విజయవాడ నందు గల కృష్ణానదిపై ఉన్న బ్యారేజ్కు ఆయన పేరును పెట్టడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సిఐ అంకబాబు, ఆర్ఐ వెంకట్రావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు ఏంటంటే ఇగో పలానా ఇగో ఇల్లు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ తిరిగేవాళ్ళు. అలా పంతులు ఆంధ్రకేసరి ఆయన తీసుకొని వెళ్ళారని చెప్పేసి ఆంధ్రకేసరి అని చెప్పేసి ఆ రోజులు అన్నారు. ఆయన పుట్టినరోజుని ఈరోజు మరొకసారి ఆయన సేవను మనం గుర్తించుకుంటూ ఈరోజు ఆయనకి గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించిన సందర్భంగా మరొకసారి ఆదరణ మనందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఏరు దాటి 10 కిలోమీటర్లు ప్రతిరోజు నేను చదువుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు సైమన్ కమిషన్ అని బ్రిటిష్ వాళ్ళు ఎదురుచడానికి ఎటువంటి ఆయన ధైర్య ప్రదర్శించాడని కూడా మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఆ రోజుల్లో పరిస్థితుల్లో మరి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పరచాలని అనుకున్నప్పుడు ఎవరిని మనం ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రిగా జరిగినప్పుడు 1952లో చాలా ఇబ్బందులు పడతా ఉన్న టైంలో కూడా ఇలా ఈయనకి స్వతంత్రానికి ఈయనకి ఎంతో అంటే స్వతంత్ర దినోత్సవాలు కార్యక్రమాల్లో స్వతంత్రానికి సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తే కాకుండా తనకి యావదాస్త మొత్తాన్ని కూడా ఆయన ఈ ఉద్యమాలకు సమర్పించేశాడు. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పుకుంటా ఉంటాం, ఒక 10-15 లైన్లు ఉంటాయి ఆయనకి, 2 కోట్లు మిగిల్చాడు, ఆ తర్వాత 4 పుస్తకాలు ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి. ఇవే కేవలం అబ్దుల్ కలాం గారు కనుక రిటైర్ అయిన తర్వాత ఆయనకున్న ఆశ చూస్తే. అదేవిధంగా మన టంగుటూరి ప్రకాశ్ పంత్ గారు కూడా తనకంటే ఏమి మిగుల్చుకోకుండా తన యొక్క యావదాస్తి మొత్తాన్ని కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమాలకు ఖర్చు పెట్టిన వ్యక్తి. కాబట్టి అంత నీతి నిజాయితీ ఆ రోజు ఆయన మన ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంవత్సరాలు తీసుకోవడం రాబడింది. అట్లాగే ఆయన ఏదైతే తన గ్రామం ఉన్నాడో ఆ గ్రామంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజుకి సరైన నీటి సదుపాయం కూడా లేదు. ఆయన ఫస్ట్ టైం ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో అడుగుతూ ఉంటారు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమంటే మీరు అందరూ మా ఊరికి వచ్చారు, చాలా బాగుంది, అద్భుతం ఉంది, సంబరాలు చేసుకున్నాము, కనీసం మన గ్రామానికి ఒక మంచి నీరు ఉంటే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామంలో జరిగింది. తర్వాత ప్రకాశం జిల్లాతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి పరిపాలన అందించినటువంటి మహా వ్యక్తి. మరి ఆయన్ని చనిపోయిన తర్వాత ఆ ప్రకాశం జిల్లాకి మరి టంగుటూరు ప్రకాశం జిల్లాగా నామకరణం చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి అంటే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొన్ని జిల్లాలని సపరేట్ చేసినప్పుడు మరి గుంటూరు జిల్లా నుంచి దాన్ని సపరేట్ చేసిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానులు ఒక థియేటర్ సిబ్బందికి నిత్యాస్త్రాలు పంపిణీ చేశారు. మెగాస్టార్ మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి జన్మదినాన్ని ఆయన అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరివెంకట్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో దాదాపు 20 మంది థియేటర్ సిబ్బందికి చిరంజీవి అభిమానులు నిత్యాస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతల వంశీ, బాసవాసు, కూరాడి సత్యబాబు, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 65వ జన్మదిన వేడుకలు సిరివెంకట్ జీత్రీ థియేటర్లో జరపడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎన్నో బర్త్డేలు ఇలాంటి పుట్టినరోజులు ఎంతో సంతోషంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా ఫ్యాన్స్, సాయిధరం తేజ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కలిపి ఈ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఈ ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. హీరో మా బాస్ 64 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు కోవిడ్ 19 వల్ల థియేటర్లో
యాజమాన్యానికి కొంచెం పనులు లేక కొంచెం థియేటర్లో పనిచేసే వర్కర్స్కి ఈరోజు మచిలీపట్నం వేమూరి బాలు గారి అలాగే కొరియర్ సీను గారి చేతుల మీదుగా సాయిధరం తేజ్ సేవాదళ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అలాగే మచిలీపట్నం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇలా ఈ G3 థియేటర్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చిరంజీవి గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా మచిలీపట్నం మెగా ఫ్యాన్స్ నుంచి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.